ఆంధ్ర రాష్ట్రంలో ఎంసెట్ కౌన్సిలింగ్ డేట్ల కోసం సుమారు 100,000 మందికి పైగా విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు వేచి చూస్తున్నారు. ఎంసెట్ కౌన్సిలింగ్ అనేది బాగా లేట్ అయిపోతుంది. గత సంవత్సరం కూడా ఈ విధంగానే చాలాసార్లు ఎంసెట్ కౌన్సిలింగ్ పోస్ట్పోన్మెంట్ జరిగి చాలా లేట్ అయిపోయింది. ఎంసెట్ కౌన్సిలింగ్ పూర్తయ్యే కొద్దీ దీనివల్ల మన రాష్ట్రంలో ఎంసెట్లో టాప్ 200 ర్యాంక్స్ సాధించిన విద్యార్థుల్లో ఒక్కరు కూడాను ఎంసెట్ కౌన్సిలింగ్లో పాల్గొనలేదు. ఒకప్పట్లో మన రాష్ట్రంలో ఎంసెట్లో మంచి ర్యాంక్ వచ్చింది అంటే ఒక విద్యార్థికి, ఆ విద్యార్థి యొక్క లైఫ్ సెటిల్ అయిపోయింది, ఆ విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల ఆనందాలకి అవధులు లేకుండా ఉండేది. అలాంటిది టాప్ 200 ర్యాంకర్స్లో ఒక్క విద్యార్థి కూడా చదవకుండా పోయాడు అంటే మనం తీసుకుంటున్న నిర్ణయాల వల్లే ఇది జరుగుతుందని ఒక్కసారిని మనం గ్రహించాలి. దీనివల్ల ప్రస్తుతం మన రాష్ట్రంలో చదువుతున్న విద్యార్థుల మీద దీని ప్రభావం చాలా పడుతుంది. ఇక్కడ చదువుతున్న విద్యార్థులు చాలా నష్టపోతారు. ఎందుకోసమంటే కార్పొరేట్ కంపెనీలు ఏవైతే హయ్యెస్ట్ శాలరీస్తో ఉద్యోగాలు ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా మన రాష్ట్రానికి రావాలి, మన రాష్ట్రంలో ఉన్న కాలేజీలకి క్యాంపస్ ప్లేస్మెంట్స్కి రావాలి అంటే ఇక్కడ ప్రస్తుతం చదువుతున్న విద్యార్థుల స్టాండర్డ్ని వాళ్ళు అంచనా వేసే ఇక్కడ విద్యార్థులకి శాలరీస్ అనేది ప్రొవైడ్ చేస్తారు, ఉద్యోగాలు ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ మెరిట్ స్టూడెంట్స్ అందరినీ మనం ఇతర రాష్ట్రాలకు పంపించడానికి మనమే అవకాశాన్ని ప్రొవైడ్ చేస్తున్నాం. అంతేకాకుండా మరీ ఇంత లేట్ చేయడం వల్ల ఎవరైనా విద్యార్థికి వాళ్ళు అనుకున్న కాలేజీల్లో కోర్సుల్లో సీట్ రాలేకుండా పోయిందంటే వాళ్ళకి ప్రత్యామ్నాయం లేకుండా చేస్తున్నాము. ఎందుకోసమంటే అప్పటికే ఇతర రాష్ట్రాల్లో వాళ్ళకి సగం పైగా సిలబస్ అయిపోయి ఉంటుంది. ఇక గత్యంతరం లేకుండా వాళ్ళకి నచ్చని కోర్సులో వాళ్ళకి నచ్చని కాలేజీల్లో చదవాల్సిన అవసరం అనేది వస్తుంది. దీనివల్ల విద్యార్థి భవిష్యత్తు మీద ప్రభావం పడే అవకాశం అనేది ఉంది. ఇక మరీ ఇంత లేట్ చేయడం వల్ల అకాడమిక్ ఇయర్లో నంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ తగ్గిపోతుంది. అసలే సెమిస్టర్ సిస్టమ్ కదా ఇంజనీరింగ్ స్ట్రీమ్ అనేది. సెమిస్టర్లో నంబర్ ఆఫ్ డేస్ తగ్గిపోతే సిలబస్లు ఏ విధంగా యూనివర్సిటీ వాళ్ళు కవర్ చేస్తారు, మనం నంబర్ ఆఫ్ డేస్ని పెంచలేము కదా అనేది ఒక్కసారి గ్రహించాలి. ఇకనైనా మన ప్రభుత్వం ఆలోచించి ఈ కౌన్సిలింగ్లపైన ముందుగా నిర్ణయాలు తీసుకొని విద్యార్థులకి వీలైనన్ని వర్కింగ్ డేస్ పెంచితే విద్యార్థులకి సిలబస్ నీట్గా ఎలాబ్రేట్గా చెప్పే అవకాశం అనేది ప్రొఫెసర్స్కి దొరుకుతుంది.